ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, అద్వితీయుడా సత్యదేవుడా, మమ్మలను నిరంతరము కాపాడుతూ నిత్యము మమ్మలను రక్షిస్తూ ఈ భయంకరమైన వాతావరణంలో కూడా ప్రభువా మమ్మలను సజీవుడుగా ఉంచి ఈ వడగాల్పులకు నాయన మీ చల్లని చేతులు పెట్టి మమ్మలను భద్రపరుస్తున్నందుకు నీ కృతజ్ఞార్పణ చెల్లించుతున్నాం తండ్రి. నీ మాటలో ఉన్న మాధుర్యాన్ని మా హృదయాంతరంగంలో స్వీకరించి తద్వారా నాయన నీ లోకానికి నాయన మేము చేరుకోవడానికి తగిన ఆధ్యాత్మిక చింతన కలిగి యథార్థమైన హృదయము కలిగి నిర్దోషమైనటువంటి మనస్తత్వం కలిగి నీ ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిలబడుటకు తగిన మనస్సును మాకు అనుగ్రహించండి తండ్రి. నిత్యము నీ యొక్క వాక్య ధ్యానములో మా జీవితాలు నిరంతరం గడిపే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తూ ఉన్నందుకు నాయన ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేయక నీ వాక్యముతో మమ్మల్ని మేము సరి చేసుకుంటూ నీ వాక్యాన్ని నాయన నిరంతరం ధ్యానిస్తూ నాయన రోజు రోజుకి నాయన విశ్వాసములు ఎదుగుదలను అనుగ్రహిస్తారని తండ్రి ఈరోజు చెప్పబోతున్నటువంటి ఈ యొక్క వాక్యానికి నాయన విధేయులమై విజ్ఞానము కలిగి జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తూ ఉంటారని ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాదసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రానయ్యన్న యేసుక్రీస్తుల వారి పుణ్య నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమే. ప్రియతి ప్రియమైన దేవుని దాసులారా, దేవుని చేత ఎంచబడినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. లోకంలో ఉన్నవారి కంటే మీరు ప్రత్యేకమైన వారు కనుక లోకంలో ఉన్నవారు మీకు చాలా వ్యత్యాసం ఉంది కనుక ఆ వ్యత్యాసాన్ని మీకు తెలియపరుస్తూ మీరు లోకంలో ఉన్నవారైతే ఈరోజు లోకస్తులాగే సమాజంలో మీరు తిరిగి ఉండేవారు, కానీ దానికి భిన్నముగా దైవ సన్నిధిలో దేవుని యొక్క ఆలోచనలతో కూడుకొని ఈరోజు మీరు ఈ యొక్క ప్రాంగణంలో కూర్చుని ఉన్నారంటే నిజంగా దేవుని యొక్క గొప్పతనం అని చెప్పాలి. ఇది మన వలన కాదు, కానీ దేవుని ప్రేరేపణతోనే ఈ కార్యము సాధ్యమైనదని మరుముఖ్యంగా తెలియపరచక తప్పదు. ఇక ఈరోజు ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని మేము ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నా. దయచేసి ఇక పాఠం మీదకి మీ మనసు నిమగ్నం చేయాలని, పాఠం మీదకి మీ యొక్క మనసు నిమగ్నులై ఉండాలని మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దయచేసి ఈరోజు నేను చెప్పబోయే పాఠం ఏంటి అంటే దేవుడు మనుషులతో చేసుకున్న నిబంధన. దేవుడు మనుషులతో చేసుకున్న నిబంధన. ఈ నిబంధనలు మరి ఏడుగురు మనుషులతో, ఏడుగురు ఆధ్యాత్మికవేత్తలతో, ఏడుగురు దేవుని యొక్క భక్తులతో మరి దేవుడు నిబంధన చేసుకున్నట్లుగా మనం గ్రంథమందు చూడొచ్చు. ప్రతిదీ కూడా మనం పరిశీలించాలి, పరిశోధించాలి. దేవుడు ప్రారంభంలో వివేకం కలిగి తా దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహో ఆకాశము నుండి నరులను పరిశీలించుచున్నాడట. అంటే దేవుణ్ణి వెతకాలి, దేవుని జ్ఞానాన్ని వెతకాలి, దేవుని మనస్సును వెతకాలి. అదంతా మనకి దైవ గ్రంథంలో నిక్షిప్తమై ఉన్నది, దైవ గ్రంథములో నిక్షిప్తమై ఉంది. అలా దేవుని వెతుకులాటలో మనం ప్రయాస పడుతున్నప్పుడు మన ప్రయాసాన్ని అంతటినీ కూడా మరి మీరు ఎంత ప్రయాసపడి దేవుని వెతకవలసిన అవసరం లేదు. దేవుడు గురించినటువంటి విజ్ఞానం అంతా నా యుద్ధం ఉంది అని యేసుక్రీస్తు వారు మనల్ని పిలుపునిచ్చారు. మనకు తెలుసు ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. అంటే దేవుని గురించి వెతకడానికి అక్కడే ఇక్కడ తిరగొద్దు, నా దగ్గర కూర్చుని నా వాక్కులు వింటే చాలు దేవుని గురించినటువంటి సందర్భాలు మీకు అర్థమవుతాయి అని చెప్పాడు.
ఇక వాక్యాన్ని బోధించాలంటే బోధకుల అవసరం, వాళ్ళు దివారాత్రులు వారిని వాక్యాన్ని ధ్యానించాలి. ఇలా ధ్యానించి బోధించిన కొన్ని సందర్భాలను మనం ఆలోచిస్తే, దేవుడు మనుషులతో నిబంధన చేసుకున్నారు, ఏడుగురు మనుషులతో నిబంధన ఈరోజు మీ ముందు పెట్టబోతున్నారు. మొట్టమొదటగా దేవుడు ఆదాముతో నిబంధన చేసుకున్నాడు. ఒకటవదిగా ఆదాము గారితో నిబంధన చేసుకున్నాడు. రెండవదిగా నోవాహు గారితో నిబంధన చేసుకున్నాడు. మూడవదిగా అబ్రహాము గారితో నిబంధన చేసుకున్నాడు. నాలుగవదిగా మోషే గారితో నిబంధన చేసుకున్నాడు. ఐదవదిగా దావీదు గారితో నిబంధన చేసుకున్నాడు. ఆరవదిగా యేసుక్రీస్తు ప్రభులు వారితో నిబంధన చేసుకున్నాడు. ఇక ఏడవదిగా విశ్వాసులమైన మనతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. ఇప్పుడు ఈ ఆరు నెరవేరిపోయింది. ఆరుగురు వాళ్ళ కాలం అయిపోయింది, వాళ్ళ కాల పరిమితి అయిపోయింది. వాళ్ళ కాల పరిమితి అయిపోయిన తర్వాత చివరగా చిట్ట చివరగా మనతో చేసుకున్న నిబంధన, ఈ ఆరుగురితో దేవుడు చేసుకున్న నిబంధన ఏంటో, వాళ్ళు దేవుని పట్ల ఎలా విధేయత కలిగి ఉన్నారో, కొందరు దేవుని నిబంధనకు కట్టుబడి ఉన్నారో, కొంతమంది దేవుని నిబంధనకు వ్యతిరేకంగా ప్రవర్తించారు, వాళ్ళందరినీ మీ ముందుంచుతాను. మొట్టమొదటిగా ఆదాముతో దేవుడు చేసుకున్న నిబంధన. ఆదాముతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. నిబంధనకు ముందు దేవుడు ఆజ్ఞనిచ్చాడు. అర్థమవుతుందా? నిబంధనకు ముందు దేవుడు ఆజ్ఞనిచ్చాడు. నిబంధనకు ముందు ఏమిచ్చాడు? ఆజ్ఞనిచ్చాడు. ఈ ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆదాముకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? ఈ చెట్ల ఫలంలో దేనినైనా నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు, నువ్వు టెస్ట్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే నిరభ్యంతరంగా తినవచ్చు, ఏది నీ శరీరానికి హానికరమైనది కాదు. కానీ ఒక చెట్ల ఫలమును మాత్రం నువ్వు తినవద్దు, ఒక చెట్టు ఫలాన్ని మాత్రం నువ్వు తినవద్దు. దాన్ని తిని తినమన నువ్వు నిశ్చయంగా చనిపోదు అని దేవుడు ఆజ్ఞాపించిన, ఇట్ ఈస్ మై కమెండ్ ఆర్డర్. ఆదాము అవ్వ ఇద్దరు కూడా ఆజ్ఞను అతిక్రమించి పాపాత్ములుగా మిగిలిపోయారు. ఆజ్ఞను ఏం చేశారు? వాళ్ళు అతిక్రమించారు. మీరు మూలానికి వెళ్ళిపోతున్నాను, నేను చాలాసార్లు విన్నారు ఈ సందర్భాన్ని. ఇప్పుడు చెట్టు ఫలాన్ని ఎందుకు వేశాడు? పరీక్షలో నిలుస్తావని దేవుడు చెట్టు ఫలాన్ని వేశాడు. ఇక్కడ దేవునికి సాతానికి మధ్యలో పోటీ, దేవునికి సాతానికి మధ్యలో హోరాహోర పోటీ. అందులో మనుషులు ఎవరిని నెగ్గించాలి, ఎవరికి విజయాన్ని చేకూర్చాలి, మనుషుల ద్వారా ఎవరు విజయాన్ని సాధించాలి, ఎవరు సాధించాలి విజయాన్ని? ఎవరు సాధించాలి అంటే సాక్షాత్తు దేవునికి విజయాన్ని చేకూర్చాలి. కానీ మనుషులు సాతానికి విజయాన్ని చేకూర్చారు. సాతాను మాట విన్నారు, సాతానికి కీలు బొమ్మలు అయిపోయారు. ఇలా మనుషులు పాపం చేశారు, పాపం చేసి సాతానికి విజయాన్ని చేకూర్చారు. ఇలా విజయాన్ని చేకూర్చిన తర్వాత మానవ జాతి టోటల్గా ఫెయిల్ అయిపోయింది దేవుని విషయంలో. ఇది కన్ఫర్మ్. మానవ జాతి టోటల్గా ఫెయిల్ అయిపోయిన తర్వాత అదే ఆదాముతో దేవుడు నిబంధన చేసుకుంటున్నాడు. ఆ నిబంధన ఎక్కడుందో చూడండి, ఆదికాండము 3:15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది అంటే ఎవరో అది నిన్ను తల మీద కొట్టును. తల మీద కొట్టేది ఎవరో? అది అనే పదం ఉందంటే ఒక స్త్రీని పోలుస్తూ మాట్లాడుతున్న సందర్భం కదా. అది పాముని అది అంటారు, ఒక జంతువు కనుక అది అంటారు, ఒక స్త్రీని కూడా ఏమంటారు అది అంటాడు.
పురుషుణ్ణి అయితే అతడు అంటారు. అవునా? బైబుల్ చాలా గొప్పదే. తెలుగులో బాగా ట్రాన్స్లేషన్ చేశారు. అది అనే పదాన్ని ఏం చెప్పాడు అక్కడ? అది అని ఒకటేసి కింద ఏమైనా ఉంది, ఆయన నిన్ను తల మీద కొట్టును, ఆయన నిన్ను శిరస్సు మీద కొట్టును. ఆయన అంటే ఎవరు? ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మాట్లాడుతూ అక్కడ సర్పాన్ని పోలుస్తాడు. పాపానికి మూల కారకురాలైన సర్పమును పోలుస్తూ సర్పం మీద మాట్లా సర్పం కోసం మాట్లాడతలేదు కానీ సర్పాన్ని ప్రేరేపించిన దుష్టుని కోసం మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను తల మీద కొట్టును. ఇట్ ఈజ్ ఏ నిబంధన. ఇదేంటిది? నిబంధన. నేను నెరవేర్చబోవు నిబంధన, నేను నెరవేర్చబోవు నిబంధన. మనుషులను తన దారిని మలుచుకుని మనుషులను మోసగించినట్లుగా ఆయనను మోసగించలేదు దుష్టుడు. మనుషులు మాయోపాయముల చేత మోసగించినట్లుగా ఆయనను ఏమాత్రము కూడా మోసగించలేడు దుష్టుడు. ఆదాము కాలములోనే యేసుక్రీస్తు ప్రభువు వారిని ఇంట్రడ్యూస్ చేస్తాడు ఏ దేవుడు. ఆయన దాని తల మీద కొట్టును, ఆయన దాని తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టిదేవని చెప్పాను. చూశారా? ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, మొదటి మనుషులైన ఆదాము అవ్వ ఇద్దరు కూడా దేవునికి విజయాన్ని చేకూర్చలేనటువంటి పరిస్థితులలో ఆయన ఒక ఆయన రాబోతున్నాడు. ఆయన దేవునికి విజయాన్ని చేకూర్చడమే కాదు, సాతానును చిత్తకత్తుక్కేస్తాడు. సాతానికి మామూలు దెబ్బ కాదు ఆయనకి. ఆయన వచ్చాడంటే రోమిలికి రాసిన పత్రిక 16:20 రోమపత్రిక 16:20 సమాధానకర్తయగు దేవుడు. మరి చూసారా ఎవరిని పెడుతున్నాడు ముందుకుంట? ఎవరిని పెడుతున్నాడు? సమాధానకర్తయగు దేవుడు. నిబంధన, నిబంధన ఒప్పందం. ఈ ఒప్పందంలో నెరవేర్చేవాడు ఎవరంటే దేవుడే. దేవుడే యేసుక్రీస్తు ద్వారా నెరవేరుస్తాడు. ఇప్పుడు సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకత్రొక్కించును. ఏ సాతాను అయితే మానవ జాతిని మోసగించిందో అదే సాతానును మనుషుల చేత చితకత్రొక్కిస్తాడు. ఏ మనిషి మీద విజయాన్ని సాధించాననేది విర్రవీగుతుందో అదే మనిషి చేత బుద్ధి చెప్పిస్తాను అని దేవుడు ఆదాము చేత నిబంధన చేసుకున్నాడు. ఇది మొదటి మనుష్యుడైన ఆదాము చేత చేసుకున్న మొదటి నిబంధన.